తెల్లారితే ఉగాది పండుగ. అందుకోసమని మా వాళ్ళు పొగుల్లో వాళ్ళకి పొలం పనులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి పొగుల్లో ఈ ఇల్లు వాకిలి కడగడము వాళ్ళకి వీలు కాక రాత్రుల్లో ఆ ఇల్లు కడగడము, ఇంటి ముందర కడగడము, ఇంటి ముందర పేడతో అలకడము అలాంటివన్నీ ఇప్పుడు రాత్రుల్లో చేసుకుంటున్నారు. రేపు తెల్లారితే ఉగాది పండుగ కోసమని పళ్ళల్లో ఇలాగే తెలుసుకుంటారు. తెల్లారితే ఉగాది పండుగనైనా అందుకు పొగులంతా అబ్బక పనుల మీద పడిపోయి అట్లే రాత్రిలో దొడ్డలు చేస్తాడ. ఈరోజు మనకు తెల్లారితే పండగ. ఈ పండగ కోసం ఉగాది పండగ. ఈ ఉగాది పండగ మన ఇండియన్కు కొత్త పండగ, ఈ సంవత్సరం మారేది. అందుకోసం ఈ పొయ్యిలు అనేది తుడుచుకొని బాగా ఇల్లు వాకిలి బాగా అలుక్కోవాలి. తెల్లవారుజామున టైం 3:15 మా అమ్మ 2 గంటలకే లేచి 1 కేజీ కందిబ్యాళ్ళతో బొబ్బట్లు మా ఊరి కల్లా ఓలిగలు అంటారు మా ఊరు సైడ్ అంతా చేస్తుంది. ఇంత ముందుగా లేడానికి కారణం ఈరోజు ఉగాది పండుగ కాబట్టి. ఇంకొక విషయం ఏమంటే తెల్లవారుతానట్లే మా చేనులో టమాటా చెట్లకి వేసిన పేపరు తీసేయాలా, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఈ పొద్దున్నైతే మనకు బాగా పని జరుగుతుందని ఆ ఉద్దేశంతో అందరూ కలిసి పనికి పోవాలని మా అమ్మ ముందుగానే ఈ పని చేస్తుంది. ఈరోజైతే ఉగాది పండగ. ఈరోజైతే ఉగాది పండగ మీకు అందరికీ శుభాకాంక్షలు. మేము ఎందుకంటే తెల్లారితనట్లు పేపర్ దగ్గరికి ఎక్కొచ్చినాము, వాన పడింది, ఎండ ఎక్కితే రాదని దీనికి ఇంటికి పోయి నీళ్లు పోసుకొని టెంకాయ కొట్టి పండగ చేసుకోవాలా. పల్లెటూరులో పండగ కానీ వారం కానీ పనులు చేసుకుంటానే పండగలు చేసుకోవాలా, లేకపోతే పనులు జరగవు. ఈరోజు ఉగాది పండగ. ఈ ఉగాది పండగకు వచ్చేసి మేము పూడ్చిండే చెట్టు నుంచి మాడాకులు పెరుకొంబి దోరణాలు కుట్టేదానికి అయితే మాడాకులు పెరుకుపోతున్నాము. ఈ అరిటాక్ అనేది అంటే మా చెట్టు నుంచే కోస్తాను. అదే విధంగా వేపాకు తోరణాలు వేసేదానికి ఇప్పుడు మీరు చూస్తున్న పుస్తకము 2023 పంచాంగం పుస్తకము. చదివితే మంచిదని ఈ బుక్ 100 రూపాయలు పెట్టి కొనుకొచ్చినాము. ఇప్పుడు మీరు చూస్తున్న అరుగు వచ్చిందని మా తాత అరుగు. ఈయన 2007లో చనిపోయినాడు. ఇక్కడ పక్కనున్న ఆయన మా తాత వాళ్ళ అన్న.
ఇలా మా ముత్తవ్వ మా ముత్తాత ఇప్పుడు మా చిన్నప్ప దీంట్లో రాళ్ళు కూడా ఎత్తుకెళ్ళిపోతారా మరి అదిని దానికి కూడా బాండరాలు కూడా తీసుకెళ్ళిపోతారేమో అని ఇప్పుడు ఎరుగు గట్టి ఒక 50 ఏళ్ళు అవుతుంది అది అది 30 ఏళ్ళు అవుతుంది 91లో అంటే 32 ఏళ్ళు అది ఇప్పటికి సిక్కు చేదరండి అది టెంకాయ తాగరాది తాగి తాగ ఇక్కడ చూపి టెంకాయ బాబు అయిందా ప్రతి ఉగాదికి మాత్రమే ఇక్కడికి వచ్చి అరుగులు నీటి కడిగేసి ఇక్కడ ఓలిగలు పెట్టి టెంకాయ కొట్టి వీళ్ళకి పండగ